హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందానికి సంబంధించి దాన్ని మనం ఏమని పిలుస్తాం ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నటువంటిది మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగింది మరి ఏ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్టీలో జరిగింది ఎవరు దీనికి మీడియేట్ చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది మీడియేట్ చేయటం జరిగింది సో వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది మీడియేట్ చేస్తూ ఇండియాకి అలాగే పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇది దీని ప్రకారం ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఆ ఇండస్ రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ అయినటువంటి జీలం చీనాబ్ అలాగే రావి బియాస్ సట్లజ్ ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెండు దేశాల మధ్య పంపిణీ చేశారు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇండస్ వాటర్ అనుకుంటాం ఆ ఇండస్లోకి జీలం నది వచ్చి చేరుతుంది ఆ తర్వాత చీనాం నది వచ్చి చేరుతుంది ఆ తర్వాత రావి వచ్చి చేరుతుంది ఆ తర్వాత బియాస్ అన్నటువంటిది ఇట్లా ఫ్లో అవుతుంది సట్లజ్ ఏమో ఇందులోకి వచ్చి చేరుతుంది సో ఇలా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఇలా నేను గీత గీస్తే ఇటువైపు ఉండేవి ఏమవుతుంది వెస్ట్ సో వెస్టర్న్ పార్ట్స్లో ఉండేటటువంటి వాటికి ఏమో పాకిస్తాన్కి అథారిటీ ఇచ్చారు సో వీటికి పాకిస్తాన్కి రెస్ట్రిక్టెడ్ యూజ్ని ఇవ్వటం జరిగింది అదే ఇటు ఈస్ట్ సైడ్ ఉండే వాటికి వచ్చేసరికి రావి బియా సర్టిలైజ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియాకి రెస్ట్రిక్టెడ్ యూసేజ్ పర్మిషన్ అన్నటువంటిది ఇచ్చారనమాట సో వాటర్ షేరింగ్ ఒకటి దీనికోసం పర్మనెంట్గా ఇండస్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలన్నటువంటిది ఒకటి అట్లానే రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చీనాబ్ రివర్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్లో మన భారతదేశం రాట్లే పవర్ ప్రాజెక్ట్ని నిర్మించింది దాని మీద పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది మరి మనం మళ్ళీ సమీక్ష చేసుకుందాం రండి ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీలో తీసుకొచ్చినటువంటి ట్రీటీ దాని తర్వాత పాపులేషన్ అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది విపరీతంగా వస్తుంది అట్లానే డెవలప్మెంట్ అన్నటువంటిది వచ్చింది దాంతో రివర్స్ యొక్క యూసేజ్ అన్నటువంటిది ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ టైంలో మళ్ళీ మనం సమీక్ష చేసుకుందాం రండి అంటే పాకిస్తాన్ ఏమో దానికి ఒప్పుకోవట్లేదన్నమాట మరి ఇక్కడ చూడండి మన భారతదేశంలో సింధు పరివాహక ప్రాంతం అన్నటువంటిది ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది అన్నటువంటిది చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో అరవై పాయింట్ మూడు ఒకటి శాతం పంజాబ్లో పన్నె పదహైదు పాయింట్ ఆరు ఆరు శాతం హర్యానాలో మూడు పాయింట్ సున్నా తొమ్మిది హిమాచల్ ప్రదేశ్లో పదహైదు పాయింట్ తొమ్మిది ఎనిమిది రాజస్థాన్లోకి వచ్చేసరికి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం చండీగఢ్ యూనియన్ టెరిటరీలో సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం అంటే చండీగఢ్లో కూడా సింధు పరివాహక ప్రాంతం అన్నటువంటిది ఉంది ఇది గుర్తుంచుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా పదవ వార్షికోత్సవం మీద బ్లాగ్ రాశారు అందులో మాట్లాడుతూ మన ప్రపంచ పురోగతికి మనం ఒక మార్గాన్ని చూపించబోతు ఉన్నాము యువత భాగస్వామ్యం అన్నటువంటి తప్పనిసరిగా ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు మరి ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ అని పిలుస్తూ ఉంటాం మేక్ ఇన్ ఇండియాని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎందుకని అంటే మన కంట్రీని ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చాలి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అట్లానే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట సో దీన్ని ఎవరు లీడ్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి డిపిఐఐటి డిపిఐఐటి అంటే ఏంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం ఇదొక మనం చూస్తే ఓపెన్ ఇన్విటేషన్ లాంటిది అంటే ఏంటి ఇన్వెస్టర్స్ కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు ఎవరైనా అక్రాస్ ద గ్లోబ్ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇండస్ట్రియలైజేషన్కి తగినట్టుగా ఇప్పుడు కొత్తగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవటం అట్లానే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ని మనం ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్కి రీచ్ అయ్యేలాగా చూసుకోవటం అట్లానే మన జీడిపిలో కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది పెంచుకోవటం అట్లానే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవటం అలాగే ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి సో ఎక్స్పోర్ట్ లిడ్ గ్రోత్ వైపుగా మనం మూవ్ అవటం వీటన్నింటి ఆబ్జెక్టివ్స్తో తీసుకొచ్చినటువంటిదే ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అన్నటువంటిది దీని కింద నాలుగు పిల్లర్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి కొత్త కొత్త ప్రాసెసెస్ని తీసుకురావాలి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి కొత్త సెక్టార్స్ని ఐడెంటిఫై చేయటం అలాగే కొత్త మైండ్ సెట్ని క్రియేట్ చేయటం సో ఈ నాలుగింటి బేస్ మీద ఈ పిల్లర్స్ మీద ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అన్నటువంటిది పనిచేస్తుంది నెక్స్ట్ చూడండి ఇవాళ రెండు సూపర్ కంప్యూటర్స్ని ప్రధాని ప్రారంభించబోతున్నారు వాటి పేరేంటి అర్కా అలాగే అరుణిక అన్నటువంటివి సో మనం చూస్తే ఇవి ఆల్రెడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలాజీ అంతేకాకుండా నోయిడాలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ వాటిలో వాతావరణ పరిశీలనకి ఇవి ఉపయోగిస్తూ ఉన్నారు కానీ వాటి యొక్క సామర్థ్యం అన్నటువంటి తక్కువ ఆరు పాయింట్ ఎనిమిది పెటాఫ్లాప్స్ మాత్రమే ఉంది కానీ ఈ రెండింటి సామర్థ్యాన్ని ఇప్పుడు ఇరవై రెండు పెటాఫ్లాప్స్కి పెంచారు వాటిని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబోతూ ఉన్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ అలాగే మహారాష్ట్రలో ఇవాళ విజిట్ చేసి సోలాపూర్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అట్లానే బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాని డెడికేట్ చేయబోతున్నారు జాతికి అలాగే మూడు పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ని డెడికేట్ చేయబోతున్నారు అంతేకాకుండా ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల విలువైనటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ని వేస్తారనమాట అలాగే పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ సెక్టార్లో వేల నాలుగు వందల కోట్ల విలువైనటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ని ఇప్పుడు లాంచ్ చేసి దేశానికి డెడికేట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చైనా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది ఆ ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది ఖండాంతర క్షిపణి లేదా ఐసీబీఎం అంటాం ఏంటి ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఇంటర్ కాంటినెంటల్ ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి ప్రయోగించేటటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి మనకి మిసైల్స్లో మేజర్గా రెండు రకాలు ఉన్నాయి అవి ఏంటి ఒకటి బాలిస్టిక్ అన్నటువంటిది రెండవది వచ్చేసరికి క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తూ ఉంటారు ఎలా డిఫరెన్స్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బాలిస్టిక్ మిసైల్ అన్నటువంటిది ఒక ప్రొజెక్టైల్ నుంచి ఒక సింగిల్ లాంచ్ ఫోర్స్తో మనకి గైడెన్స్ అన్నటువంటిది కావాల్సి వస్తుంది బట్ క్రూయిస్ మిసైల్ అలా కాదు ఆ టార్గెట్లో ఉన్నప్పుడు దాన్ని నావిగేట్ చేస్తూ వెళ్ళిపోగలదు సో ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్కి సంబంధించి చూసుకున్నాం అనుకోండి బాలిస్టిక్ మిసైల్ని దాదాపు పదహైదు వేల కిలోమీటర్స్ వరకు కూడా ఆ రేంజ్లో మనం ప్రయోగించవచ్చు చాలా హై రేంజ్ దీనికి ఉంటుంది కానీ క్రూయిజ్ మిసైల్ అలా కాదు ఒక నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది అట్లానే ఆల్టిట్యూడ్కి సంబంధించి చూస్తే కనుక బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా హైట్లో వెళ్తాయి సో ఈజీగా వాటిని డిటెక్ట్ చేయొచ్చు అనమాట కానీ క్రూయిజ్ మిసైల్స్ చాలా తక్కువ హైట్లో వెళ్తాయి కాబట్టి వాటిని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది చాలా ఖర్చ్ కష్టం అనమాట హార్డ్ అలాగే ప్రెసిషన్కి సంబంధించి కనుక చూసుకుంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనుకోండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ అంటే మనకి పెద్ద పెద్ద టార్గెట్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ టార్గెట్స్ వాటిని ఉపయోగించేటటువంటి వాటికి బ్యాలిస్టిక్ మిసైల్స్ని యూస్ చేస్తాం అలా కాకుండా స్మాల్ అలాగే మొబైల్ టార్గెట్స్ ఉంటాయి కదా ఆ స్మాల్ మరియు మొబైల్ టార్గెట్స్కి అయితే కనుక మనం క్రూయిజ్ మిసైల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అంతేకాదు ఇక్కడ స్పీడ్కి సంబంధించి కూడా మనం కన్సిడర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనుకోండి దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తాయన్నమాట సో వాటిని ఇంటర్సెప్ట్ చేయాలి అంటే చాలా కష్టం కానీ క్రూయిజ్ మిసైల్స్ తక్కువ హైట్లో వెళ్తాయి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తాయి కాబట్టి వీటిని ఇంటర్సెప్ట్ చేయటానికి వీలన్నటువంటిది ఉంటుంది సో ఇవి మేజర్గా ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ అనమాట సో ఇప్పుడు చైనా ఏంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ని ఇప్పుడు ప్రయోగించింది మరి ఇది చూడండి పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో ఇది పడిందనమాట దీనికి పన్నెండు వేల నుంచి పదహైదు వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం అన్నటువంటిది ఉంది సో ఇది చూడండి చైనా నుంచి ప్రయోగిస్తే అమెరికాలో ఉండేటటువంటి ప్రధాన నగరాల్ని కూడా ఢీ కొట్టగలదు సో దాని రేంజ్ అన్నటువంటి చూడండి ఎంత ఎక్కువగా ఉంది అన్నటువంటిది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే మేజర్గా ఇవి రెండు మిసైల్స్ అన్నటువంటివి గుర్తుంచుకోవాలి ఇది కాకుండా క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని కూడా ఉంటాయి అవేంటి మీడియం రేంజ్ క్యాపబిలిటీ ఉంటాయి అలాగే మనం గమనిస్తే ఈ బ్యాలిస్టిక్ అలాగే ఈ లో ఆల్టిట్యూడ్ క్రూయిజ్ ప్యాత్స్ ఏవైతే ఉంటాయి వీటిని కంబైన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట సో అది కూడా ఒకటి ఉంటుంది బట్ మేజర్గా మనం బ్యాలిస్టిక్ మరియు క్రూజ్ మిసైల్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఐక్యరాజ్య సమితి సమావేశాలు అన్నటువంటివి జరుగుతున్నాయి అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జలెన్స్కి వ్లాదిమిర్ జలెన్స్కి ఈయన మాట్లాడుతూ ఏమన్నారు రష్యాతో చర్చలు అన్నటువంటివి భ్రమే అవి అవ్వవు కాబట్టి రష్యాకి బుద్ధి చెప్పేలాగా ఒత్తిడి తీసుకురండి అన్నట్టుగా ప్రపంచ దేశాలన్నింటికీ పిలుపునివ్వటం జరిగింది దీన్ని రష్యాకి సంబంధించిన శాశ్వత ప్రతినిధి నిరసన వ్యక్తం చేయటం లాంటివి చేశారు సో ఇక్కడ ఏంటి అంటే మన భారతదేశం స్టాండ్ ఏంటి ఇక్కడ ఇండియా స్టాండ్ ఏంటి రష్యాకి ఇటు ఉక్రెయిన్కి రెండింటికి సపోర్ట్ చేయట్లేదు కానీ శాంతి ద్వారా పరిష్కరించుకోవాలి ఈ సమస్య అన్నటువంటిది మన భారతదేశం సూచిస్తుంది సో వార్ ద్వారా ఏది రాదు శాంతి ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది అన్నటువంటిది ఇక్కడ మన భారతదేశ స్టాండ్ అలాగే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యుఎన్ఎస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుకుంటూ ఉన్నాం పర్మనెంట్ మెంబర్షిప్ సో పర్మనెంట్ మెంబర్షిప్ కోరుకుంటూ ఉన్నాము ఫైవ్ కంట్రీస్కి ఉన్నాయి మన కంట్రీ ఎందుకు కోరుకుంటోంది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అవునా పాపులేషన్ రెండవది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అట్లానే ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అట్లానే పర్చేజింగ్ పవర్ పారిటీకి సంబంధించి వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ అట్లానే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని పంపించడంలో మన భారతదేశం చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మరి ఇన్ని మేము చేస్తూ ఉన్నప్పుడు శాశ్వత సభ్యత్వం అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పొందటం అన్నటువంటిది మా హక్కు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఆల్రెడీ సో ఇది మేము అడుగుతున్నది కాదు మేము పొందాల్సినటువంటి హక్కు అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూడండి రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మేర్ సమీపంలో మనకి మాలి అన్నటువంటి ఒక గ్రామం ఉంది ఇది భారతదేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది ఈ గ్రామానికి చెందినటువంటి దాదాపు మూడు వేల బీగాలు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని అక్కడ స్థానికంగా ఉండేటటువంటి దేవనారాయణ స్వామికి అంకితం చేయటం జరిగింది కానీ ఇప్పటికి ఏళ్ల తరబడి ఆ గ్రామంలో ఉన్న స్థానికులు ఎవ్వరి దగ్గర ఆ బూజ యాజమాన్య పత్రాలు అన్నటువంటివి ఉండవు వాళ్ళకు శాశ్వత నివాసాలు అన్నటువంటివి లేవు మనం చూస్తే అక్కడ మాంసాహారం మద్యపానం ఇవన్నీ కూడా నిషేధం వంటకి కిరోసిన్ వేప కలప ఇవేవి కూడా వాడరు ఇళ్లకు తాళాలు లేకపోయినా కూడా దొంగతనాలు అంటే ఏంటో తెలియనటువంటి గ్రామం అది అంతేకాదు చూడదగినటువంటి పర్యాటక ప్రదేశాలు స్థానిక సంస్కృతిని పరిరక్షించుకునేందుకు వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్ర వీటన్నింటి ఆధారంగా ఈ అవార్డ్కి ఈ గ్రామం అన్నటువంటిది ఎంపికైంది సో మన దేశంలో ఉత్తమ పర్యాటక గ్రామం ఏంటి మాలి నెక్స్ట్ చూడండి చైనా త్రీ గార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో మనం చూస్తే ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఇది త్రీ గార్జెస్ డ్యామ్ ఎవరు నిర్మించారు చైనా నిర్మించింది ఏ నది మీద యాంగ్జీ నది మీద మన దేశంలోని బ్రహ్మపుత్ర నది అక్కడ యాంగ్జీ నది అంటాం సో ఈ డ్యాంలో పది లక్షల కోట్ల గ్యాలన్ల నీరు అన్నటువంటిది నిల్వ ఉంటుంది మరి ఒకే చోట అంత మొత్తంలో నీరు చేరటం వల్ల మన భూ భ్రమణం మీద అంటే అర్త్ రొటేషన్ మీద ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది ఒకవేళ భూమి మీద చాలా మార్పు అన్నటువంటిది వస్తే దాని ప్రభావం భూగమనం మీద పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భూకంపం వచ్చి సునామీ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చింది దాని ప్రభావంతో ఒకరోజు నిడివనేది రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లకు తగ్గిపోయింది అట్లానే ఈ త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల భూభ్రమణ వేగం సున్నా పాయింట్ సున్నా ఆరు మైక్రో సెకండ్లు తగ్గొచ్చు అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర పెరగచ్చు అన్నట్టుగా ఐఎఫ్ఎల్ సైన్స్ వెబ్సైట్ అన్నటువంటిది చెప్తోంది సో ఇది గమనించాలి నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియాకి సంబంధించిన లోవీ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఏషియా పవర్ ఇండెక్స్ అన్నటువంటి ఒక వార్షిక జాబితానిచ్చింది అందులో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది మరి ఇక్కడ గమనించాలి ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలే ప్రభావం చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఇరవై ఏడు దేశాలతో ఆ ప్రాంతాలతో ఈ సూచీని రూపొందించారు అందులో మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది రెండవ స్థానంలో చైనా మూడవ స్థానంలో భారత్ ఆ తర్వాత నాలుగవ స్థానంలో జపాన్ ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా ఆరవ స్థానంలో రష్యా ఉన్నాయన్నమాట సో జపాన్ని నెట్టి మన భారతదేశం ఇప్పుడు మూడవ స్థానంలో నిలిచింది మరి ఇక్కడ గమనించాలి మొత్తం ఎనిమిది అంశాలని పరిగణలోకి తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వృద్ధి భవిష్యత్ సామర్థ్యం దౌత్యపరమైనటువంటి ప్రభావం ఇలా మొత్తం ఎనిమిది అంశాలని ఇందులో సూచీలో తీసుకుని స్కోర్ని ప్రకటించటం జరుగుతుంది నెక్స్ట్ చూడండి మన దేశంలో రెండు వేల పది నుంచి కొత్త హెచ్ఐవి కేసులు అన్నటువంటివి నలభై నాలుగు శాతం తగ్గాయి అన్నట్టుగా చెప్తున్నారు అంతేకాదు ఇది ప్రపంచ తగ్గింపు రేటు ముప్పై తొమ్మిది శాతం కంటే ఎక్కువ మరి ఎయిడ్స్ని రెండు వేల ముప్పై నాటికి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏదైతే ఉందో దీన్ని అంతం చేయాలన్నటువంటి లక్ష్యానికి మన దేశం కట్టుబడి ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి అట్లానే ఎయిడ్స్ ఎయిడ్స్ అంటే ఏంటి అక్వైర్డ్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంట వీటికి సంబంధించి అసలు ఇవి ఎలా వస్తాయి దేని ద్వారా సంక్రమిస్తుంది దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి ఎలా తగ్గించవచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ చూడండి డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వేలో ముఖ్య ఆర్థికవేత్తలు ఏం చెప్తూ ఉన్నారు భారత పనితీరు అన్నటువంటిది దృఢంగా ఉంది కాబట్టి బలమైనటువంటి వృద్ధి అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అంతేకాదు భారత జీడిపి వృద్ధి అంచనాని డబ్ల్యూఈఎఫ్ ఎంతకు పెంచింది ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఇప్పుడు ఏడు శాతానికి పెంచింది సో దానికి రీజన్ ఏంటి దక్షిణాసియాలోనే బలమైనటువంటి లేదా అతి బలమైనటువంటి వృద్ధి నమోదు కావచ్చు దానికి భారత వృద్ధి కూడా సహకరిస్తుంది అన్నటువంటిది అలాగే మన భారతదేశంలో కూడా పనితీరు అన్నటువంటిది బాగుంది విద్య ఆరోగ్య సంరక్షణ మీద ప్రభుత్వ పెట్టుబడులు అన్నటువంటివి తగ్గి స్థాయి అన్నట్టుగా ఆందోళనలు వస్తూ ఉన్నాయి కానీ అవేమీ కావు మరింతగా లాజిస్టిక్స్ విధానం తీసుకురావటం కావచ్చు సింగిల్ విండో అనుమతులు ఇవ్వటం కావచ్చు వ్యాపార నిబంధనల్ని సరళీకరించ సరళీకరించటం కావచ్చు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్ని సరళీకరించటం కావచ్చు ఇలా అన్ని మార్గాల ద్వారా భారత్లో తయారీని ప్రోత్సహిస్తూ ఉన్నారు భారత్లో వివిధ రంగాలు అన్నటువంటివి పుంజుకుంటూ ఉన్నాయి కాబట్టి భారత్ యొక్క అభివృద్ధి బాగుంటుంది దాంతోపాటు దక్షిణాసియా యొక్క అభివృద్ధి బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ సర్వేలో తేలిందనమాట నెక్స్ట్ చూడండి ఇవాళ వరల్డ్ ఎన్వార్న్మెంట్ హెల్త్ డే మరి ఎప్పుడు జరుపుకుంటాము సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీని వరల్డ్ ఎన్వాయిన్మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాం సో మన పర్యావరణం యొక్క ఆరోగ్యం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అంతేనా మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్నప్పుడే మన ఆరోగ్యాన్ని కూడా మనం రక్షించుకోవచ్చు మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఎన్వార్న్మెంటల్ హెల్త్ క్రియేటింగ్ రెజీలియంట్ కమ్యూనిటీస్ త్రూ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ థీమ్ లేదా ఇతివృత్తం అంటాము నెక్స్ట్ చూడండి ఇండియా మన దేశపు మొదటి సివో టూ నుంచి మిథనాల్ని తయారు చేసే ఒక పైలట్ ప్లాంట్ని నెలకొల్పింది ఎక్కడ నెలకొల్పింది పూణేలో నెలకొల్పింది మరి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ధర్మాక్స్ లిమిటెడ్ అలాగే ఐఐటి ఢిల్లీ ఇవి రెండు కలిసి మరి దీన్ని ధర్మాక్స్ లిమిటెడ్ క్యాంపస్లో సెటప్ చేశారనమాట పూణేలో దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ఇస్తోంది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏమో థర్టీ వన్ క్రోర్స్ దీని కెపాసిటీ చూడండి పర్ డే వన్ పాయింట్ ఫోర్ టన్స్ కెపాసిటీ ఇది కలిగి ఉంది సో పర్ డే వన్ పాయింట్ ఫోర్ టన్స్ మిథనాల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది మరి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే పవర్ స్టీల్ సిమెంట్ ప్లాంట్స్ వీటన్నింటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకుంటారు వాటిని పైప్ లైన్స్ లేదా షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది గ్రౌండ్ లేదా సీలో స్టోర్ చేసుకుంటారు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు నెక్స్ట్ చూడండి శ్రీలంక ప్రెసిడెంట్ అయినటువంటి అనురా కుమార దిశనాయకే ఈయన హరిణి అమర సూర్య ఈమెని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయటం జరిగింది సో శ్రీలంకకు వచ్చేసరికి థర్డ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఈమె అంతేకాదు వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సిరిమావో బండారనాయకే అలాగే తన కూతురు అయినటువంటి చంద్రికా బండారనాయకే వీళ్ళ తర్వాత థర్డ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఈవిడ నెక్స్ట్ చూడండి ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది మన ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ని అలానే మెయింటైన్ చేసిందనమాట సో ఈ సంవత్సరానికి వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఫార్టీ ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది ఇది త్రీ డే కాన్ఫరెన్స్ అనమాట నెక్స్ట్ చూడండి ఇండియన్ డ్యూ అయినటువంటి జీవన్ నెడున్జియన్ అలాగే విజయ్ సుందర్ ప్రశాంత్ వీళ్ళిద్దరూ కూడా ఏటీపీ టూ ఫిఫ్టీ హాంగ్జావ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ని గెలుచుకున్నారు మరి మిన్స్ డబుల్స్ ఫైనల్లో జర్మనీకి చెందినటువంటి పేరు మీద వీళ్ళు గెలిచారనమాట నెక్స్ట్ చూడండి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అసెంబ్లీ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అసోసాయ్ అన్నటువంటి దాన్ని న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది మరి ఫోర్ డే కాన్ఫరెన్స్ ఇది ఇందులో సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ అన్నటువంటి ఉంటాయి సో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి రోల్ అన్నటువంటిది ఎలా ఎవాల్వ్ అవుతోంది అవి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాయి అన్నటువంటి దాని మీద ఈ కాన్ఫరెన్స్ అనమాట స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సిడ్బి అంటాం దీనికి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే మనోజ్ మిట్టల్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే టోక్యోలో మూడు వందల ఇరవై ఎనిమిదవ రష్యన్ నేవీ డే వేడుకల్లో పాల్గొన్నటువంటి భారత యుద్ధ నౌక ఏది అంటే ఐఎన్ఎస్ తబర్ అన్నటువంటిది మరి మనం గమనించాలి ప్రతి సంవత్సరం జూలై చివరి ఆదివారం రోజున రష్యా తన యొక్క నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్